हाई फ्रेंड्स ना पेर सैकिरणी चूंत जीएस तेलुगु टेक् फ्रेंड्स इवा वीडियो मैं वीडियो की डिस्क्रिप्शन इतना कदा अभी एला ओपन चया चाल मंदिर अंड अंत का किंद लिंक्स उदा अभी ओपन ऐड्स वस्तना अभी एला कैंसिल वीडियो तेजकंदा ओके फ्रेंड्स लेट्स गेट ఇప్పుడు డిస్క్రిప్షన్ అనేది ఎలా ఓపెన్ చేయాలి అంటే అంతే కాకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్స్ ఉంటాయి కదా అవి ఎలా ఓపెన్ చేయాలి అన్న తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏం కాదు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో అనేది మనకు లింక్స్ చాలా మంది ఇస్తారు చాలా యూట్యూబ్ ఛానల్స్ వస్తే ఆఖరికి ప్రసాద్ అన్న కూడా ఇస్తాడు ఈ లింక్స్ అన్నవి చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు కొంతమంది ఏంటంటే ఓపెన్ చేయడం తెలియట్లేదు అలా డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే మనం ఏదైనా వీడియో చేసినప్పుడు దాని గురించి డిస్క్రైబ్ చేయడం అంటే దాని గురించి చెప్పడం రాయడం మీకు ఒకవేళ ఆ వీడియో అర్థం కాకపోతే కింద మేము దాని గురించి డేటా మొత్తం రాస్తాం అది మీరు చదువుకొని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చని నెక్స్ట్ వచ్చేసరికి లింక్స్ ఇప్పుడు నేను ఏదైనా ప్రొడక్ట్ గురించి మీకు లింక్ గురించి చెప్తున్నాను అనుకోండి మీరు ఏం కాదు ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం అంటాం అది ఏంటంటే లింక్ ఏంటంటే మీరు డైరెక్ట్ ఆ ప్రొడక్ట్ కి తీసుకెళ్లిపోతుంది అమెజాన్ గురించి ఏదైనా వీడియో పెడితే ఆ అమెజాన్ లో ఉన్న ప్రొడక్ట్ మనకి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ గా అమెజాన్ ప్రొడక్ట్ తీసుకెళ్లిపోతుంది ఇప్పుడు ఇదేంటంటే మీకు యాడ్ ఫ్లై నుంచి ఒక యాడ్ వస్తుంది అదేంటంటే స్కిప్పబుల్ యాడ్ మీరు ఏం చేస్తారంటే మీ యాడ్ నొక్కగానే ముందు మీరు లింక్ నొక్కగానే మీకు ఒక యాడ్ డిస్‌ప్లే అవుతుంది ఆ యాడ్ అన్నది పాప్ అప్ యాడ్ అవ్వచ్చు లేదా ఫ్రంట్ ఆఫ్ పేజ్ యాడ్ అవ్వచ్చు మీరు ఏం చేస్తారంటే ఆ యాడ్ అన్నది 5 సెకండ్స్ ఉంటుంది 5 సెకండ్స్ అయిపోయాక స్కిప్ యాడ్ అన్నట్టుంది స్కిప్ యాడ్ నొక్కేసి మీరు అన్నది నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోతారు ఇక్కడ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మీరు నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోవచ్చు ఎలాగంటే అలౌ టు కంటిన్యూ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే మీరు ఏంటంటే మీరు అనుకున్న ప్రొడక్ట్ కి మీరు వెళ్ళిపోవచ్చు అంతే కాకుండా యూట్యూబ్ లో ఏదైనా వీడియో పెట్టామనుకోండి ఒక ఆ వీడియో లింక్ కిందకి డిస్క్రిప్షన్ లో ఇచ్చానంటే ఆ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింది ఆ లింక్ కూడా సేమ్ నేను చెప్పిన విధంగానే వెళ్ళిపోవచ్చు ఇక్కడ కావాలంటే మీరు డిస్ప్లే చేస్తున్నాను వీడియో ఆ వీడియో చూసి మీకు ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చిన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చాలా మందికి తెలియట్లేదు దాని గురించి ఇవాటి వీడియో చేశాను ఫ్రెండ్స్ ఓకే మీ నుంచి నాకు ఏదైనా హెల్ప్ అవ్వాలనుకుంటే మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి.